ఓ పక్క పార్లమెంట్ ఎన్నికల హడావుడి స్టార్ట్ అయింది, వాటితో పాటే జరగబోతోంది కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా. ఎంపీ ఎన్నికలతో బిజీగా ఉన్న పార్టీలు కంటోన్మెంట్ క్యాండిడేట్లపై కసరత్తు చేస్తున్నాయే కానీ క్లారిటీ మాత్రం ఇవ్వట్లేదు. దీంతో గ్రేటర్ సిటీ సీటులో టికెట్ ఎవరికన్నా టెన్షన్ మొదలైంది. సెంటిమెంట్కి తావు లేకుండా ఈసారి గెలుపు గుర్రాలనే దించాలన్న వ్యూహంతో ఉన్నాయి అన్ని పార్టీలు. మరి కంటోన్మెంట్లో ఏ పార్టీ వ్యూహం ఎలా ఉంది? లోక్సభ ఎన్నికల సందడి, కంటోన్మెంట్ బైపోల్ వేడి, గెలుపే లక్ష్యంగా పార్టీలు రెడీ. గ్రేటర్ పరిధిలోని కంటోన్మెంట్ పై గురి పెట్టాయి అన్ని పార్టీలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణంతో లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగబోతోంది. ఎంపీ సీట్ల కసరత్తులో బిజీగా ఉన్న పార్టీలు కంటోన్మెంట్ లో గెలుపు అవకాశాలున్న వారికే టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా ఇప్పుడు లోక్సభ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మరణంతో ఆ స్థానానికి ఎలక్షన్ కమిషన్ ఉప ఎన్నిక నిర్వహిస్తోంది. ఎన్నికలకు ఇంకా నెలన్నర రోజుల సమయమే ఉంది. అయినా ఏ రాజకీయ పార్టీ కూడా కంటోన్మెంట్ అభ్యర్థిపై ఇంకా ప్రకటన చేయలేదు. దీంతో ప్రధాన పార్టీల్లో ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి కావడంతో రాష్ట్రంలో ఉప ఎన్నికపై ఇప్పుడిప్పుడే ఫోకస్ పెడుతున్నాయి రాజకీయ పార్టీలు. కంటోన్మెంట్ సీట్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నాయి అన్ని ప్రధాన పార్టీలు. దీనికోసం ఎలాంటి సెంటిమెంటుకు అవకాశం ఇవ్వకుండా గెలుపు అవకాశం ఉన్నవారినే బరిలోకి దించాలని చూస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకొచ్చాక జరుగుతున్న మొదటి ఉప ఎన్నిక కావడంతో ఈ ఉప ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో సెంటిమెంట్ తో దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెలను కంటోన్మెంట్ నుంచి పోటీకి దించితే ఆమె మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న టార్గెట్ తో ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే మొహమాటాలకు పోకుండా గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ ని పార్టీలో చేర్చుకుంది. కంటోన్మెంట్ లో ఈసారి శ్రీ గణేష్ ని దించే ఆలోచనలో ఉందట కాంగ్రెస్ నాయకత్వం. లేదంటే సీనియర్ నాయకుడు అత్తంకి దయాకర్ ని పోటీకి దించి సిటీలో పార్టీకి ప్రాతినిధ్యం లేని లోటు ఈ ఉప ఎన్నికతో తీర్చుకోవాలనుకుంటోంది. కంటోన్మెంట్ సిట్టింగ్ సీటు కావడంతో మళ్లీ గులాబీ జెండా ఎగరేయాలన్న పట్టుదలతో ఉంది బీఆర్ఎస్. కొందరెమ్మెల్యేలు చేజారేలా ఉండడంతో కంటోన్మెంట్ లో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకూడదనుకుంటోంది బీఆర్ఎస్. చెల్లెలు లాస్యా నందిత మరణంతో ఖాళీ అయిన స్థానంలో పోటీకి సిద్ధమని అధిష్టానానికి చెప్పారు ఆమె సోదరి నివేదిత. ప్రతిసారి సెంటిమెంట్ వర్కౌట్ కాదని, తమకు అవకాశం కల్పిస్తే తప్పకుండా కంటోన్మెంట్ లో గెలిచి తీరుతామని అధిష్టానానికి విన్నవించుకుంటున్నారు ఆశావహులు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నేతల సంఖ్య బీఆర్ఎస్ లో ఎక్కువగానే ఉంది. సాయన్న కూతురు నివేదితతో పాటు పార్టీలో యాక్టివ్ గా ఉండే యువనేత క్రిషాంక్, ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురు చూస్తున్న గజ్జల నగేష్ టికెట్ రేస్ లో ఉన్నారు. పార్టీలో సోషల్ మీడియా వేదికగా పార్టీ కోసం కష్టపడుతున్న క్రిషాంక్ ఈసారి టికెట్ ఇస్తే తప్పకుండా గెలుస్తానని అధిష్టానానికి చెబుతున్నారు. ఇప్పటికే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మాట్లాడినట్లు సమాచారం. దీంతో సిట్టింగ్ సీటులో బీఆర్ఎస్ కూడా ఈసారి సెంటిమెంట్ కు అవకాశం ఇవ్వకుండా గ్యారంటీగా గెలిచే అభ్యర్థికే టికెట్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ విషయానికొస్తే గత ఎన్నికల్లో ఆ పార్టీ కంటోన్మెంట్ లో రెండో స్థానానికి పరిమితమైన గట్టి పోటీ ఇచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ బీజేపీ నుంచి టికెట్ తనకే కన్ఫర్మ్ అయ్యే అవకాశమున్నా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి ఎవరన్న ప్రశ్నలు మొదలయ్యాయి. దీంతో తమ అనునాయులకు టికెట్ ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట బీజేపీ రాష్ట్ర నేతలు. బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో కొప్పు భాష, వంశీ తిలక్ తో పాటు బంగారు శృతి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలపై ఎంత ఫోకస్ పెట్టారో అంతకంటే ఎక్కువగానే కంటోన్మెంట్ బైపోల్ ని టాప్ ప్రియారిటీగా తీసుకోబోతున్నాయి ప్రధాన పార్టీలు.